భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డితో కాంగ్రెస్ పిసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో ప్రస్తానకి మా కరస్పాండెంట్ నాగరాజు మరిన్ని వివరాలు అందిస్తారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ కొద్దిసేపటి క్రితమే మరణించడం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘంగా పోరాటం చేస్తూ రాష్ట్రపతిగా ఎన్నో సేవలు అందించిన తర్వాత ఇటు ట్రబుల్ షూటర్గా కూడా కొనసాగారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కూడా కీలక పాత్ర, రాష్ట్ర ఏర్పాటులో కూడా కీలక పాత్ర పోషించిన ప్రణబ్ ముఖర్జీ గారు మరణించడం పట్ల ప్రస్తుతం మనతో మాట్లాడడానికి టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. అడిగి తెలుసుకోండి సార్, ఏ విధంగా మీ మధ్య సాన్నిహిత్యం ఉంటుంది సార్? సరే బ్రదర్, ప్రణబ్ ముఖర్జీ గారు భారతరత్న అవార్డీ, భారతదేశానికి రాష్ట్రపతిగా, ఆర్థిక శాఖ మంత్రిగా, రక్షణ శాఖ మంత్రిగా, విదేశాంగ శాఖ మంత్రిగా, ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్గా, లోక్సభలో రాజ్యసభలో వేర్వేరు సమయాల్లో లీడర్గా అద్భుతంగా వారి డ్యూటీస్ నిర్వహించారు. వారు కాంగ్రెస్ పార్టీలో కూడా ట్రబుల్ షూటర్గా ఒక చాలా ఇంపార్టెంట్ పాత్ర పోషించారు. నా అదృష్టంగా భావిస్తున్నాను, అనేక సందర్భాల్లో వారితో గంటలు గంటలు సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. ఒక ఉదాహరణ మీకు చెప్తా, 2010 జనవరి 5వ తారీఖు చిదంబరం గారు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టిండు, యూనియన్ హోమ్ మినిస్ట్రీ అఫీషియల్. ఇట్స్ ఎ వెరీ కీ స్టెప్ టువర్డ్స్ క్రియేషన్ ఆఫ్ తెలంగాణ. నేను కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా హాజరైన ఆల్ పార్టీ మీటింగ్కి ముందు రోజు సాయంత్రం 6-7 గంటల నుంచి మధ్యరాత్రి 12 గంటల వరకు ప్రణబ్ ముఖర్జీ గారితో ఈ విషయం మీద చర్చించడం జరిగింది. అదేవిధంగా ఆ సమావేశం అయిన తర్వాత కూడా అనేక సందర్భాల్లో వారితో తెలంగాణ రాష్ట్రం యొక్క క్రియేషన్ విషయంలో మరి నేను చాలా సుదీర్ఘంగా వారితో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా వారితో వారు భారత రాష్ట్రపతిగా చివరిసారి హైదరాబాద్ వచ్చినప్పుడు బొలారం రాష్ట్రపతి నిలయంలో నేను నా సతీమణి కలిసాం, మర్యాదపూర్వకం కలిసాం. పెద్ద ఏమీ వేరే ఎజెండా లేదు. నాకు నైట్ లేట్గా అపాయింట్మెంట్ ఇచ్చి ఒక గంట గంటన్నర మాట్లాడి నాతో అందులో అనేక విషయాలు చెప్పడం జరిగింది. ఒకటి, అప్పుడే అంతకుముందు కొన్ని నెలల ముందు వారి సతీమణి మరణించడం, దాని గురించి కొంత వారు వ్యక్తిగతంగా కూడా బాధపడుతున్నారు, పడ్డారు ఆ రోజు. అదేవిధంగా మాటల సందర్భంగా దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ మాట్లాడుతూ భారతదేశానికి ఆయన ఆర్థిక శాఖ మంత్రి అయింది 50 ఏళ్ళు రాకముందు అని చెప్పి కూడా ఒక నాకు ఆ రోజు చెప్పిన విషయం నాకు గుర్తుంది. మరి మొన్న మేము పివి నరసింహారావు శత జయంతి వేడుకలకి, బహుశా వారి చివరి ప్రసంగం అది, వారితో నేను రిక్వెస్ట్ చేయడానికి ఫోన్లో మాట్లాడడం జరిగింది. వారు ఇమీడియట్గా యాక్సెప్ట్ చేశారు. మరి ఈరోజు వారి లేని లోటు దేశానికి, కాంగ్రెస్ పార్టీకి ఎల్లప్పుడూ ఉంటుందని, వారి పిల్లలు అభిజిత్ శర్మిష్ఠ నాకు వ్యక్తిగతంగా మిత్రులు, వారికి ఒక నా కండోలెన్సెస్, నా సింపతీస్ తెలియజేస్తూ వి ప్రే టు గాడ్ మరి వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీలో ఎన్నో సమస్యలు వచ్చినప్పుడు ఒక ట్రబుల్ షూటర్గా సున్నితంగా సమస్యలు పరిష్కరించేవారని కూడా పార్టీలో చెప్తున్నారు. అంటే వారు ఒక స్టేట్స్మెన్, ఒక పొలిటికల్ ఇంటెలిజెన్స్ ఉన్న పర్సను, ఒక పొలిటికల్ జడ్జ్మెంట్ ఉన్న పర్సను అతను, ప్లస్ చాలా పేషెంట్ పర్సన్. మరి మేము అనేక సందర్భాల్లో ఒకే విషయాన్ని గంటలు గంటలు మాట్లాడిన విషయం కూడా నాకు గుర్తుంది. హీ వాజ్ ఎ గ్రేట్ లీడర్ ఆఫ్ ద కాంగ్రెస్ పార్టీ. థ్యాంక్ యూ. సార్, రాష్ట్ర ఏర్పాటులో కూడా అప్పుడు రాష్ట్రపతిగా ఉన్న సమయంలోనే రాష్ట్ర ఏర్పాటు జరిగింది, కీలక పాత్ర కూడా వహించారు ఆ సమయంలో, మీరు ఎలా? ఆయనే సందంగం పెట్టింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ గెజెట్ నోటిఫికేషన్ ఇష్యూడ్ బై ప్రెసిడెంట్ ప్రణబ్ ముఖర్జీ. ఓకే. ఇది పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ శేఖర్తో నారాజ్, HMTV హైదరాబాద్.